जीन इंटेलिजेंस डीएनए नी डीऑक्सी रैबो न्यूक्लिक एसिड अंटारु इदी डबल हेलिक्स निच्चन आकारंलो उंटुंदी ఈ డిఎన్ఏలోని ఇన్ఫర్మేషన్ కోడ్స్ రూపంలో ఉంటుంది. అడెనిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ థయామిన్, ఏజిసిటి. మీకు తెలుసా గుడ్ జీన్స్ మనల్ని ఆరోగ్యంగా, దృఢంగా, అందంగా చేస్తాయని? దీనిని జెనెటిక్ వెల్త్ అంటారు. అదేవిధంగా ఏ కారణం చేతనైనా సరే, అంటే మనం తీసుకునే ఫుడ్, తాగే నీరు, పొల్యూషన్, ఇతర ఏ కారణం చేతనైనా సరే మన జీన్స్కు హాని జరిగితే మ్యుటేషన్కు గురవుతుంది. అంటే మనము డిసీజ్కు కారణమవుతాము. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి టెక్నాలజీ అవసరం లేదు. మన ఫుడ్ అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన శరీరము ప్రకృతితో మిళితమై ఉంటుంది. మన శరీర కణంలో న్యూక్లియస్ ఉంటుంది. సైటోప్లాజంలో ఇది తేలియాడుతూ ఉంటుంది. ఇది సరిగ్గా గుడ్డులోని నీలం అన్నమాట. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి 46 సూపర్ కోయిల్డ్ మాలిక్యుల్స్. ఇందులో ప్రతి ఒక్కటి 300 మిలియన్ జతల జెనెటిక్ లెటర్స్ ఉంటాయి. దీనిని న్యూక్లియిక్ యాసిడ్ అంటారు. ఇది ఎలాంటి కలర్ లేకుండా జిగటగా ఉంటుంది. మన డిఎన్ఏను తీసి స్ట్రెచ్ చేస్తే 2.8 బిలియన్ పేర్స్ను 3 మీటర్స్ వరకు పేర్చవచ్చు. మన శరీరంలోని అన్ని సెల్స్లోని డిఎన్ఏలను పేర్చినట్టయితే భూమి నుండి చంద్రుడిని 5000 సార్లు చుట్టేయవచ్చు. మన డిఎన్ఏలోని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనం 2% మాత్రమే ఉపయోగించుకుంటున్నాము. మిగిలిన 98% ఉపయోగం మనకు తెలియదు. శాస్త్రవేత్తలు దీనిని జంక్ డిఎన్ఏ అంటారు. శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే 98% డిఎన్ఏ అద్భుతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది అని. దాని ఇందులో జీన్స్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ మోడ్లో ఉంటాయి. జంక్ డిఎన్ఏను యాక్టివ్గా కూడా చేయొచ్చు, అంటే టర్న్ ఆన్లో కూడా చేయొచ్చు. ఉదాహరణకు స్టెమ్ సెల్స్ గురించి మీకు తెలుసు. స్టెమ్ సెల్స్లోని సెల్స్ని జంతువుల లివర్లో పెడితే అది లివర్గా అవతరిస్తుంది. అదే స్టెమ్ సెల్స్ని బ్రెయిన్లో పెడితే నాడికణంగా అవతరిస్తుంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్నాం. హ్యూమన్ జీనమ్ ప్రాజెక్ట్లో తెలిసింది ఏంటంటే మన జీన్స్ అత్యంత శక్తివంతమైన డిఎన్ఏగా తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా ఎన్నో రోగాలు మానవునికి రాకుండా ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే రోగాలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మానవుడు తన జీవిత కాలాన్ని కూడా పొడిగించుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని మనిషి అనుకున్నట్టు తయారు చేసుకోవచ్చు. ఇలా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ డిఎన్ఏ టెక్నాలజీలోని ఎన్ని లాభాలైతే ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డిఎన్ఏ టెక్నాలజీని మనిషి సక్రమమైన మార్గంలో వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ డిఎన్ఏ టెక్నాలజీని వినాశనానికి వాడినట్లయితే ఎన్నో దారుణాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ప్రపంచం మొత్తం అంతమయ్యే ఛాన్స్ కూడా